హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే రాష్ట్రీయ సాంస్క్రిట్ విద్యాపీఠ్ తిరుపతి నుంచి పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోబోయే ముందు కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇవి తిరుపతిలో పోస్టులు అయితే ఉంటాయని చెప్పాను కదా, కాకుంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అంటే ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్తో పాటు రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి, ఈ పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. 800 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు. ఈ 800 అప్లికేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అప్లికేబుల్ అవుతుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి 200 రూపాయలు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అదైతే గుర్తుంచుకోండి. ఇక ఇందులో వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు రాష్ట్రీయ సాంస్క్రిట్ విద్యాపీఠ్ తిరుపతి అని చెప్పి క్లియర్గా కనబడుతుంది. ఇందులో చూసుకుంటే మొత్తం మనకి 17 కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అయితే ఎన్ని పోస్టులకి మనం అప్లై చేసుకోలేం, ఎందుకంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో అన్ని పోస్టులకి మనం అప్లై చేసుకోలేం. అయితే మనకి సీరియల్ నెంబర్ 14లో చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ ఉంటుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మొత్తం 4 పోస్టులు ఉంటాయి. ఇందులో ఒక పోస్ట్ అనేది ఎస్సీకి రిజర్వ్ చేశారు. ఎస్టీకి ఎటువంటి వేకెన్సీ లేదు. ఓబీసీకి కూడా ఎటువంటి వేకెన్సీ లేదు. పర్సన్ విత్ డిజేబిలిటీ ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్కి ఒక పోస్ట్ అయితే ఉంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి ఒక పోస్ట్ ఉంది. అన్రిజర్వ్డ్కి ఒక పోస్ట్ ఉంది. టోటల్గా ఈ విధంగా మనకి 4 పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ అనేది లెవెల్ 2 ప్రకారం అయితే ఉంటుంది. అంటే మనకి చూసుకుంటే అన్ని అలవెన్సెస్లు యాడ్ చేస్తే 27,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే ఎస్టీకి కానీ ఓబీసీకి కానీ ఎటువంటి వేకెన్సీస్ లేవు కదా, అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో వారు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎస్టీకి సంబంధించి ఎస్సీకి సంబంధించి 200 రూపాయల అప్లికేషన్ ఫీజు అని చెప్పి తెలియజేశాను కదా, అయితే ఇక్కడ మనకి ఎస్సీకి రిజర్వ్ చేసిన ఒక్క పోస్టే ఉంది. ఎస్టీకి సంబంధించి రిజర్వ్ చేసిన పోస్ట్ అయితే లేదు. వారు అప్లై చేసుకోవాలంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే అప్లై చేసుకోవాలి. అంటే వారు కూడా అన్రిజర్వ్డ్కి సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫీజు 800 రూపాయలు ఉందో ఆ 800 రూపాయలు పే చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. 800 రూపాయలు అనేది జనరల్ ఓబీసీకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి, 200 రూపాయలు అనేది ఎస్సీ ఎస్టీకి, అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదని చెప్పి మెన్షన్ చేశారు. ఇది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలో పే చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైనా నేషనల్ బ్యాంకులో అయితే మీరు డీడీ తీయొచ్చు, అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి మరిన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారు. డీడీ ఏ పేరు మీద తీయాలో కూడా మెన్షన్ చేశారు. రిజిస్టార్ రాష్ట్రీయ సాంస్క్రిట్ విద్యాపీఠ్ తిరుపతి అనే పేరు మీద డీడీ అయితే తీయాలి, అదైతే గుర్తుంచుకోండి. మనకి చూసుకున్నట్లయితే వెస్ట్ ఏరియా నుంచి డీడీస్ అయితే తీయొచ్చు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. మనకి పర్సన్ విత్ డిజేబిలిటీకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, అప్లికేషన్లో ఏవైతే మనకి అప్లికేషన్ ఫామ్ ఇస్తారో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఏదైతే డీడీ ఉంటుందో ఆ డీడీని అటాచ్ చేసి దాంతోపాటు ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో ఇవన్నీ అటాచ్ అయితే చేసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు, అది కూడా మీరైతే గుర్తుంచుకోండి. మనకి సెండ్ చేయాల్సిన అడ్రస్ కూడా మెన్షన్ చేశారు. ఆ అడ్రస్ ఇక్కడ చూసుకోవచ్చు, బోల్డ్ అంటే డార్క్గా ఉన్న లెటర్స్లో కనబడుతుంది. రిజిస్టార్ రాష్ట్రీయ సాంస్క్రిట్ విద్యాపీఠ్ తిరుపతి 517507 అనేది పిన్కోడ్, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. అదైతే గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లో అప్లై చేయాలన్నాం కదా, లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు 9వ తారీఖు వరకు టైం అయితే ఉంది. అదైతే గుర్తుంచుకోండి. ఈ లోపు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు అప్లై చేయండి. ఇక మనకి చూసుకుంటే మరిన్ని వివరాలు మెన్షన్ చేశారు, ఆ వివరాలు కూడా మనం అయితే చెక్ చేద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫ్రెండ్స్, మనకి లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి కాబట్టి కిందకైతే స్క్రోల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు లోయర్ డివిజనల్ క్లర్క్ 4 పోస్టులు అయితే కనబడుతున్నాయి. పే స్కేల్ అనేది లెవెల్ 2 ప్రకారం ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైనా డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీబీఏ కానీ, బీసీఏ కానీ, బయోటెక్ కానీ, బీజేసీ కానీ, ఇలా ఏ డిగ్రీ చేసినా పర్వాలేదు. స్పెసిఫిక్గా ఏదైనా డిగ్రీ చేసి ఉండాలని అయితే మెన్షన్ చేయలేదు, అదైతే గుర్తుంచుకోండి. అయితే మనకి చూసుకుంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో టైపింగ్ రావాలి. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో టైపింగ్ రాకుండా హిందీలో టైప్ అయితే వస్తే హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయగలిగే స్కిల్స్ అయితే ఉండాలి. సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, జస్ట్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అదైతే గుర్తుంచుకోండి. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే లోపు మీరు ఈ స్కిల్స్ అయితే పొందొచ్చు. ఇప్పటివరకు మీకు టైపింగ్ మీద నాలెడ్జ్ అయితే లేకపోతే అదైతే గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రొఫిషియన్సీ కంప్యూటర్ ఆప్లికేషన్స్ మీద ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే కంప్యూటర్కి సంబంధించి ఏవైతే ఎంఎస్ ఆఫీసు, ఎంఎస్ వర్డ్ ఇలా ఉంటాయో వీటికి సంబంధించి ఓపెన్ చేయడం, చిన్న చిన్న టాస్కులు చేయడం అయితే వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అయితే వీటికి సంబంధించి మనకి సర్టిఫికేట్స్ అయితే అడగట్లేదు, జస్ట్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అదైతే గుర్తుంచుకోండి. మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని మెన్షన్ చేశారు, అంటే ఇవి మనకి పర్మనెంట్ పోస్టులు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అది కూడా గుర్తుంచుకోండి.
ఏజ్ చూసుకుంటే మనకి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు. మనకి ఏజ్ మినిమం 18 సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని కూడా మీరు క్లియర్గా గుర్తుంచుకోవచ్చు. అదైతే ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. ఈ వివరాలు అయితే మీరు క్లియర్గా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను. ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడ మీరు పూర్తి డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఏ సీరియల్ నెంబర్కి సంబంధించిన పోస్ట్కి అప్లై చేస్తున్నారా, సీరియల్ నెంబర్ పోస్ట్ ఎంటర్ చేయాలి. మనం లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి తెలుసుకున్నాం కాబట్టి సీరియల్ నెంబర్ 14 అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారా, పోస్ట్ నేమ్ కూడా రాయాలి, లోయర్ డివిజనల్ క్లర్క్ అని చెప్పి. ఇలా మొత్తం పూర్తిగా అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇవన్నీ పూర్తిగా అయితే చెక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఇస్తాను. అదేవిధంగా మీకు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అది సపరేట్గా ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా ప్రింట్ అయితే తీసుకుని అప్లై అయితే చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు. అయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. ఈ మూడు లింక్స్ అయితే ఉంటాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అఫీషియల్గా చెక్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు. ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఎక్కువ ఉన్నా సరే మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్, సొంత రాష్ట్రంలో వచ్చేటటువంటి జాబ్స్, అదైతే దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా వీలైనంత వరకు ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ప్రయత్నించండి. మీకు అప్లై చేసే ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి, ఎందుకంటే వారికైనా అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మీరు చూస్తున్నారు కదా వీడియో, దాని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వస్తాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో వాచ్ చేసినందుకు.